తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో ఉంచిన 5 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసింది. దీనికి సంబంధించి చివరి విడత జాబితాను ప్రకటించింది. చార్మినార్ ముజీబ్ షరీఫ్, తుంగతుత్తి మందుల శామ్యూల్, పటాన్చెరు కట్ట శ్రీనివాస్ గౌడ్, మిర్యాలగూడ బాతుల లక్ష్మారెడ్డి, సూర్యపేట రామిరెడ్డి దామోదర్ రెడ్డిలను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేశారు. వీరిలో పటాన్చెరు అభ్యర్థిని మార్చేశారు. పటాన్చెరు నుంచి తొలుత నీలం మధును ఎంపిక చేయగా అతనికి బి ఫామ్ ఇవ్వలేదు. తాజాగా ఈ స్థానంలో కట్ట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయించారు. సూర్యపేట నుంచి మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ఇక్కడ నుంచి టీపీసీసీ నేత పటేల్ రమేష్ రెడ్డి తొలి నుంచి గట్టి పట్టుదలతో వ్యవహరిస్తున్న అధిష్టానం దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయించింది. ఇక సూర్యపేట జిల్లా తుంగతుర్తి ఎస్సీ స్థానాన్ని మందుల శామ్యూల్ కు కేటాయించారు. 2014-18 ఎన్నికల్లో పోటీ చేసిన అద్దంకి దయాకర్ ఇక్కడ బాగా ఆశలు పెట్టుకున్న ఆయనకి దక్కలేదు.